కార్యమును బట్టి కారణాన్ని ఊహించవచ్చు. వ్యాస మహర్షి, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు మొదలగు ఆచార్యుల గురించి గొప్ప గొప్ప కథనాలు, చిత్ర విచిత్ర సన్నివేశాలు ఎన్నో గ్రంథాలలో రచించబడ్డాయి. వీటిలో చాలా వరకు అసత్యమని, బూటకమని, కల్పితమని వీరి భాష్యములే చక్కగా నిరూపించుతున్నవి. శాస్త్రజ్ఞానం, పాండిత్యం ఎంతగా ఉన్నా బ్రహ్మానుభూతి, దైవత్వం, సిద్ధత్వం లేని ఆచార్యులు, పండితులు వేదానికి, తత్వశాస్త్రానికి వేద సమ్మతమైన సత్యమైన వ్యాఖ్యానం చేయలేరని వ్యాసమహర్షి రచన, ఆచార్యుల భాష్యములే చక్కగా నిరూపించుతున్నవి. భగవాన్ అంటే సర్వం తెలిసిన మహనీయుడు. ఏది వేద ఆదేశమో, ఏది వేద సమ్మతమో, ఏది వేద విరుద్ధమో తెలుసుకోలేని వ్యక్తి భగవాన్ ఎలా అవుతాడు? బ్రహ్మసూత్రాలలో వ్యాసమహర్షి వేద విరుద్ధ విషయాలను రచించి తాను భగవాన్ కాదు అని చక్కగా నిరూపించుకున్నాడు. జగద్గురువంటే సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, పూర్ణ జ్ఞాని, లోక శుభంకరుడు. ఏది వేదశాసనమో, ఏది వేద సమ్మతమో, ఏది వేద విరుద్ధమో తెలుసుకోలేని వ్యక్తి జగద్గురువు ఎలా అవుతాడు? బ్రహ్మసూత్రాలకు పై ఆచార్యులంతా వేద విరుద్ధ భాష్యాన్ని రచించి తాము జగద్గురువులము కాదని చక్కగా నిరూపించుకున్నారు. మానవులు ఆరాధించవలసింది ఇలాంటి ఆచార్యులను కాదని, సర్వజ్ఞత్వం, సర్వసమర్థత కలిగిన పూర్ణ జ్ఞానులైన సిద్ధగురువులను ఆరాధించాలని వీరి భాష్యములే సుస్పష్టంగా మానవులకు పెద్ద గుణపాఠాన్ని నేర్పుతున్నాయి. శ్రీ రమణానంద మహర్షి.